బ్రహ్మానందం వేస్తాడు జోకు, మన ముందు ప్రభాస్ అన్న కేక్. మరి మామూలుగా లేదు, కోహేద్దాం రెడీగా ఉన్నారు సలా రివ్యూ అయితే. మరి జనాలు అయితే తండూ తండాలుగా వచ్చారండి. మన గోదావరి సొరికంతా ఇక్కడే ఉంది. చూడండి ఒకసారి కేక్ చూపించండి అన్న. మరి కేక్ రెడీ అవుతుంది, రేపు రిలీజ్ కి మామూలుగా ఉండదు. ఒకసారి అన్న పాస్ అన్న. ఓకే, మరి మన భీమవరంలో ప్రభాస్ అన్న కోసం కేక్ అయితే కట్ చేస్తున్నారండి. మరి అన్న ఎన్ని కేజీలు కేక్? ఎన్ని కేజీలు? 111 ఉంటుంది. 111 111 కేజీలు. ఓకే, చాలా గట్టిగా వస్తున్నారు. మొత్తం ఎప్పుడు వస్తారు అన్న? టైము కరెక్ట్గా ఉన్నారా? 7 కల్లా వస్తారంట. మరి ఎలా ఉండబోతుంది సినిమా? ఎలా ఉండబోతుంది సినిమా? అయితే ప్రభాస్ అనేది అంటే చాలా బాగుంటుంది. మనం చాలా సినిమాలు చూసాం, చాలా బాగుంది. మాది కర్ణాటక, ఆయన మనం ప్రభాస్ ఫ్యాన్ మనం కూడా. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కేక్ స్పాన్సర్ ఎవరన్న? స్పాన్సర్ అయితే మన ఉమర్ అన్న. తేజ ఇదిగోండి పైన ఉన్నాడు. ఓకే ఉమర్ అన్న, ఉమర్ అన్న ఇక్కడ బయటికి వెళ్ళారు. ఓకే, మన భీమవరంలో కేక్ స్పాన్సర్స్ ఉన్నారు. ఓకే, మరి మన ముందు పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు సలార్ సినిమా కోసం చూడడానికి అయితే వచ్చారు. మరి ఎలా ఉండబోతుందో వాళ్ళని అడిగి అన్న చెప్పండి అన్న. ముందుగా ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అభిమానులు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆయన పిలిపించారు. అలాగే వారాహి యాత్రలో కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా మంది అధిక సంఖ్యలో భీమవరంలో కానీ ఈ గోదావరి జిల్లాలో కానీ వారాహి యాత్రలో ప్రభాస్ గారి అభిమానులు సపోర్ట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేమందరం ఈరోజు అఖండంగా రిలీజ్ అవుతున్న, వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న ప్రభాస్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరఫున మేము పూర్తిగా మద్దతు ఇస్తూ అలాగే సపోర్ట్ చేస్తున్నాం ఈ సినిమా ఘన విజయం సాధించాలని. ఓకే థ్యాంక్ యూ మాట్లాడిన ఫ్యాన్స్ అందరికీ సలార్ సినిమా చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే సినిమా సలార్ సినిమా ఘన విజయం సాధించాలని ప్రభాస్ అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే థియేటర్ యాజమాన్యానికి ప్రేక్షకులకి అందరికీ కూడా ఏనా శుభాకాంక్షలు.